ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జోనీ విత్ జీసస్. ఈరోజు వాక్య భాగంలో ఎఫెసు పట్టణంలో సంఘము ఎలా ఏర్పడింది, అలాగే ఎఫెసి సంఘం యొక్క చరిత్రను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలు మనం చూసినట్లయితే అపోస్తలుడైన యోహాను 7 సంఘాలకి కూడా లేఖలు రాయటం జరిగింది. వాటి యొక్క చరిత్రను మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాక్య భాగంలో మొదటి సంఘమైన ఎఫెసు సంఘం యొక్క చరిత్ర, అసలు అక్కడ సంఘం ఎలా ఏర్పడింది అన్న వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎఫెసు పట్టణము ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే అది టర్కీ దేశంలో ఉంది. మధ్యధారా సముద్ర ప్రాంతంలో ఇది ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఇది చాలా రిచ్ సిటీ, చాలా చరిత్ర కలిగిన సిటీ, అలాగే చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉన్న ప్రాంతముగా ఈ ప్రాంతము ఉన్నది. ఆసియా యొక్క ముఖద్వారముగా దీన్ని పిలిచేవారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ఎఫెసు పట్టణము అతిపెద్ద టూరిస్ట్ ప్లేస్గా ఉన్నది. సెల్సస్ లైబ్రరీ అనే ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన లైబ్రరీ ఈ ప్రాంతంలోనే ఉండేది. అంతేకాకుండా 25,000 మంది పట్టేటటువంటి 25,000 పీపుల్ యొక్క కెపాసిటీ కలిగినటువంటి ఒక స్టేడియము ఆ రోజులలోనే ఎఫెసు పట్టణంలో ఉండేదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మన అపోస్తలుడైన యోహాను సువార్తను ఈ ఎఫెసు పట్టణం నుంచి ఆయన వ్రాయటం జరిగింది. అంత మాత్రమే కాకుండా ప్రపంచ 7 వింతలలో, అప్పటి 7 వింతలలో ఒకటైన అర్తమీ దేవి దేవాలయము ఈ ఎఫెసు పట్టణంలో ఉంది. ఈ ఎఫెసి ప్రజలు అర్తమీ దేవుని వారు బహుగా పూజించేవారు. సంతాన ఉత్పత్తి కలిగించే దేవతగా ఈ దేవతకు చరిత్రలో చాలా పేరు ఉన్నది. ఆమెను ఈ ఎఫెసీలు ఆరాధించేవారు. అపోస్తల కార్యాలు 19 అధ్యాయం మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఎఫెసు ప్రాంతంలో సువార్త ప్రకటిస్తుండగా అక్కడి ప్రాంత వాసులు గుమిగూడి పౌలును అడ్డుకొని అర్తమీదేవి మహాదేవి అని పెద్ద కేకలు పెట్టిన ఘట్టము మనకి ఆ గ్రంథంలో, ఆ వచనాలలో మనం చూడగలుగుతాం. అయితే ఇంత చరిత్ర కలిగిన ఎఫెసు పట్టణంలో సంఘం ఎలా ఏర్పడింది అని మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే పౌలు గారు తన 2వ మిషనరీ ప్రయాణంలో అకుల మరియు ప్రిస్కిల్లాను వెంటబెట్టుకొని ఆ పట్టణానికి రావటం జరిగింది. తర్వాత అకుల ప్రిస్కిల్లా కొద్ది కాలము ఆ పట్టణంలోనే ఉండటం జరిగింది. ఆ పట్టణంలో వారు సువార్త ప్రకటించారు. కొంతమంది శిష్యులను వారు పోగు చేయటం జరిగింది. వారే ఒక సంఘముగా ఏర్పడ్డారు. అపోస్తలుడైన తిమోతి కూడా ఈ ఎఫెసు ప్రాంతంలో పరిచర్య చేసినట్టుగా మనకి చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. పౌలు గారు తన 3వ మిషనరీ ప్రయాణంలో తిరిగి ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు 3 సంవత్సరాలు అక్కడ సువార్త పరిచర్య ఆయన చేయటం జరిగింది. ఆ 3 సంవత్సరాల్లో ఎంతో ఉజ్జీవమైన పరిచర్య ఆ ప్రాంతంలో జరిగింది. ఎన్నో అద్భుత కార్యాలు, మిరకిల్స్ని పౌలు భక్తుడ ద్వారా దేవుడు ఎఫెసు పట్టణంలో చేశాడు. అది విగ్రహారాధనకు ప్రాముఖ్యమైన ప్రాంతము, అలాగే అర్తమీదేవి అనే ఒక దేవత బహుగా పూజించబడుతున్న ప్రాంతం. అనేక మంది మాంత్రికులు ఆ ప్రాంతంలో ఉండేవారు. పౌలు గారి సువార్తను అనేక మంది మాంత్రికులు అంగీకరించడం జరిగింది. మాంత్రికులు మారు మనసు పొందడం జరిగింది. 100ల కొద్ది మాంత్రికులు వారి మంత్ర విద్య నేర్చుకునే పుస్తకాలను సైతము మంటలలో కాల్చివేసిన ఘట్టాన్ని ఎఫెసు ప్రాంతము నమోదు చేసింది అన్న విషయము చాలా ప్రాముఖ్యమైనది. అంతటి బలమైన ఉజ్జీవాన్ని పౌలు భక్తుడి ద్వారా దేవుడు ఈ విగ్రహారాధన కేంద్రమైన ప్రాంతంలో సృష్టించాడు అన్న విషయము చాలా ఘనముగా మనము చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు, తర్వాత రోజుల్లో ఈ పౌలు గారు ఎఫెసీలకు ఒక లేఖ రాయటం కూడా జరిగింది. దాన్నే బైబిల్లో ఎఫెసీలకు రాసిన పత్రికగా మనం చదువుకుంటున్నాం. అక్కడ ఉన్న అబద్ధ బోధలను ఖండిస్తూ అలాగే భక్తులను ప్రోత్సహిస్తూ పౌలు గారు ఆ లేఖను ఎఫెసీలకు వ్రాయటం జరిగింది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రాముఖ్యమైన చరిత్రగా ఉంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించను గాక. ఆమేన్.